శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరం బుధవారం ముగిసింది. చివరి రోజు రిలే నిరాహార దీక్షలో టీడీపీ బెంతు ఒడియ కులస్థుల నాయకులు పాల్గొన్నారు. ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ శిబిరానికి వచ్చి వారికి తన సంఘీభావాన్ని తెలిపారు. బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి, స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ బెదిరించి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని అన్నారు. అక్రమంగా కేసులు బనాయించి చంద్రబాబును జైలుకు పంపి లబ్ధి పొందుదాము అనుకున్న సీఎం జగన్ అనుకుంటే మరొకటి జరిగిందన్నారు. 2024లో టీడీపీ ప్రభుత్వం రావడం ఖాయమని, అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ వారి ప్రతి చర్యకు ప్రతి చర్య ఉంటుందని హెచ్చరించారు. చంద్రబాబు జైలు నుంచి బయటికి ఎప్పుడు వస్తారని మహిళలోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నదని, ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు చంద్రబాబు నాయుడు కోసం పరితపిస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు జనాల్లోకి వెళ్తున్నారు. నేను మీ భవిష్యత్తుకు ష్యూరిటీ అని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి, బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా ఈరోజు ప్రజల దగ్గరకు వెళ్తున్నారు. అశేషమైనటువంటి స్పందన వస్తుంది. ఎక్కడ మీరు చూసినా జన నీరాజనం పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. అలాగే లోకేష్ బాబు గారు యువగలం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు, దానికి కూడా విశేషమైనటువంటి స్పందన ఉంది. నీకు కన్ను కుట్టింది, భయం మొదలైంది, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి, ప్రజల మధ్యకి రాలేనటువంటి దుస్థితి, నువ్వు ఒక రోడ్డు వేయలేదు, ఈరోజు నువ్వు ఒక డ్రైన్ కట్టే పరిస్థితి లేదు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఏ ఒక్క కార్యక్రమం నువ్వు చేయలేదు, ఒక రాజధాని కట్టలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నావు, ఈరోజు పోలవరం పూర్తి చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నావు, మూడు రాజధానులు కడతానన్నావు, కనీసం ఒక ఇటుకు కూడా ఎక్కడా వేసుకునే పరిస్థితి లేదు, నువ్వు మహా అయితే ప్యాలెస్లు కట్టుకుంటున్నావు, ప్రజల మధ్యకి రాలేక చంద్రబాబు నాయుడు గారికి వస్తున్నటువంటి క్రేజ్ని తట్టుకోలేక ఈరోజు నువ్వేమో వింత వింత ప్రయోగాలు. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర ఆపేస్తే, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఆపేస్తే, లోకేష్ బాబు గారు పాదయాత్ర ఆపేస్తే వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళారు.